వ్యక్తులు ప్రధానాచార్యులు ఆచార్య జ్యోతి మేడం గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రులందరికీ జ్యోతి బాపులే వర్ధంతి సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేస్తూ, జ్యోతి బాపులే లాంటి వాళ్ళు ఒక పక్షి గురుత్వాకర్షణ శక్తిని ఎలా అధిగమించి ఆకాశానికి ఎరుగుతుందో, వర్తమాన భూమి మీద ఉండేటువంటి అనేక సమస్యలను వాళ్ళు ఎదిరించి మానవులు సంస్కర్తలైనారు. ఆయన ఒక సత్యశోధక సమాజం అనేటువంటి దానికి చవితూ సరిపోద్ది. ఇట్లా సమాజాన్ని మనం మార్చవచ్చు. ఎందుకంటే సత్యము అనేటువంటిది అయితే తెలిస్తే ఆ వ్యక్తి జ్ఞానవంతుడైతాడు. జ్ఞానం ఏం చేస్తుందంటే మూఢత్వాలను, అంటరానితనాన్ని, కులాన్ని, మతాన్ని అన్నిటినీ చేంజ్ చేసుకుంటూ వెళ్తుంది. ఎప్పుడు వ్యక్తులు ఎట్లా ఆలోచిస్తారు అంటే, విద్యారంగంలో ఉండేటువంటి వాళ్ళు, జ్ఞానాన్ని అంటిపెట్టుకుంటున్నటువంటి వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి కుళ్ళును శుభ్రం చేస్తూ, ఒక నదీ ప్రవాహంలాగా శుభ్రం చేస్తూ ఎలా వెళ్తారో మహాత్మా జ్యోతిరావు పూలే తర్వాత మహనీయుడు అంబేద్కర్ ఆ బాటను అనుసరించిండు. నా గురువు అని కూడా చెప్పుకున్నాడు, చాలాసార్లు చెప్పుకున్నాడు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆ సంస్కరణ మార్గాన్ని కనుక చూపెట్టకపోతే నేను ఇలా చదువుకునేటువంటి వాడిని కాదు, నేను ఇంత గొప్పవాడిని కాదు అని చెప్పాడు. ఆయన తన ప్రసంగాల్లో కూడా చెప్పుకున్నాడు, ఇక్కడ ఉండడం కాదు, ఇక్కడ కులాలు అనేటువంటిది ఏంటంటే సంస్కర్తలు అనేటువంటిది అందరికీ అందాలే జ్ఞానం అనుకున్నారు. కానీ వర్తమాన సంస్కర్తలు ఏంటంటే కులాలు కులాలుగా విభజించబడి, అది ఐక్యత లేకుండా చేసి రాజకీయ రంగాన్ని అన్నిటిని పొల్యూట్ చేసిండ్రు. ఎంత జ్ఞానవంతులు అవుతుంటారో అంత ఏది మూర్ఖత్వం, ఉన్మాదం అనేటువంటిది చేరిపోవడం, సమాజం లోపల దేశం లోపల అది కూడా విస్తరించడం అనేటువంటిది చాలా బాధాకరణం. ఎందుకంటే విద్యారంగంలో ఉన్నవాళ్ళు చాలా సునిశ్చిత మనస్కులు కావాలి. జ్ఞానవడిక అనేటువంటిది విద్య ద్వారానే అబ్బుతుంది. అట్లాంటి విద్య ద్వారానే ఈ సమాజం చేంజ్ అవుతుందని నమ్మిని ప్రగాఢంగా నమ్మినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఆనాటి తరానికే కాదు ఈనాటి తరానికి, ఆయన వందేళ్ళ నుంచి కొట్లాడుతూనే ఉన్నాడు, ఇంకా ఆ సమస్యలు అలాగే ఉన్నాయి అంటే ఆ మానిని ఆశయాలు ఇంకా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ చిన్న అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ పేరున ధన్యవాదాలు.